వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు చేబయ్యం కిరణ్ శర్మ గురు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు గురుగారు, రేపు జూన్2 ఆదివారం ఏకాదశి రాబోతుంది. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అలాగే ఈ రేపు వచ్చే ఏకాదశి ప్రత్యేకత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది అందరికీ. మంచి ప్రశ్న మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా ఎలా ఉందంటే, ప్రతి ఏకాదశి మంచిది అనడం విశేషం. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనకి, పర్వదినాలు పుణ్యదినాలు ఎందుకు వచ్చాయి అంటే, ఈ పర్వదినము పుణ్యదినం అనేదమ్మా ఆరోగ్య రక్షణ కొరకు, బుద్ధి వికాసం కొరకు. మనం ఉన్నటువంటి మతం ఏంటంటే బుద్ధి వికాసము, లోక కళ్యాణము, అలాగే ఆర్థికమైనటువంటి స్వావలంబన, అంటే ఆర్థికంగా పురోభివృద్ధి పొందుకున్న తపనతోనే ఈ పూజలు పునస్కారాలు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనవి. మనకు నోములు, వ్రతాలు, పూజలు, యాగాలన్నీ కూడా రెండు రకాలైనటువంటి లాభాన్ని పొందుకోవచ్చు. ఒకటి ఆరోగ్య ప్రాప్తి, రెండవది లోక కళ్యాణం. ఏ మతము ఏ కులం గురించి కూడా మాట్లాడదు, లోక కళ్యాణము, అందరు లోకమంతా కూడా ఈ కళ్యాణవంతమైనటువంటి శుభాన్ని పొందాలి, అంటే ఆనందమయ జీవనాన్ని పొంది, కళ్యాణం అంటే ఆనందం అని అర్థం. కళ్యాణ పరంపర వృద్ధి పొందనటువంటి భావనతో మనకి అనేకమైనటువంటి పుణ్య పండగలు, తిథులు, నక్షత్రాచారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి 2/6/2024 ఆదివారం రోజున మీకు విశేషంగా ఆ రోజు ఆదివారంతో కూడినటువంటి ఏకాదశి ఆదివారం. చాలామంది తెలియదు ప్రత్యక్ష సూర్యుడు నారాయణుడు. ఆ ప్రత్యక్షమైన నారాయణుడికి మనము నిజంగా మనకి ఈ మధ్య మరి సోషల్ మీడియాలో ఒకటి వార్త వింటున్నాను నేను, మరి ఆదివారం రోజున కూడా సెలవు దినాన్ని రద్దు చేసి శుక్రవారం నాడు సెలవు దినంగా పెట్టాలన్నటువంటి వార్త సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది. మరి ఎంతవరకు తెలియదు నాకు తెలియదు, ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి మనం. అంటే మోదీ గారు అన్నట్టుగా దాన్ని వార్త తీసుకొచ్చారు బయటికి, ఆదివారం రోజున అటువంటి కరెక్ట్ కాదు మనకి అని చెప్పేసి. అది వాస్తవం, నిజం చెప్పాలంటే అది ఆదివారం రోజున సెలవు అనేది కాదు మనకి, ఆ రోజు వర్కింగ్ డే. ఎటువంటి వర్కింగ్ డే, మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్లకి దానికి వర్కింగ్ డే అనుకుంటున్నారు మీరు, అది కాదు, శరీరానికి వర్కింగ్ డే, శరీరానికి వర్కింగ్ డే అది. సో మరి ఎప్పుడు దానికి అంటే శుక్రవారం రోజున కళత్ర కారకుడు, సహజమైనటువంటి కారకుడు శుక్రుడి రోజున మనకి శరీరానికి సుఖాన్ని ఇవ్వాలి, లేదు శనివారం రోజున సుఖాన్ని ఇవ్వాలి శరీరానికి. ఆదివారం రోజున మనకి రీ ఎనర్జీ కలిగించేది సూర్యుడు, రీ ఎనర్జీని కలిగించాలి. సో కాబట్టి ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే అదే, సోలార్ ఎనర్జీ అంటే అదే, శరీరానికి కూడా సోలార్ ఎనర్జీ కావాలి. అందుకని ఆ రోజు మనం తప్పకుండా మనము పూజలు పురస్కారాలు చేసుకోవాలి. ఇది ఒక రకమైన విశేషం, అంటే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సూర్యనారాయణమూర్తికి ఆ రోజు ఏం చేయాలి. నిజంగా చెప్పాలంటే ఏకాదశితో ఉన్నటువంటి ఆదివారం చాలా మంచి లాభాన్ని, చాలామంది ఎందుకు మర్చిపోయారు ఈ విషయాన్ని, భాను రోజున అంటే భాను సంబంధించినటువంటి రోజునే మనకి ఏకాదశి రావడం అనేది విశేషం, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం. అందుకే అంట నేను శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ మంత్రమే చెప్పుకోండి, లేదా విశ్వం విష్ణువ షట్కారో భూత భవ్యత్ భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మ విష్ణుభావన ఈ శ్లోకమన్న చెప్పుకోండి కనీసం. ఆ రోజున నారాయణ మంత్రాన్ని జపం చేయడం విశేషం కలుగుతుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా సూర్యుడి యొక్క రోజు ఆదివారం వచ్చింది కదా, ముందుగా మనం సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. ఆదివారం రోజున మీకు సూర్యోదయం 5:45 అవుతుంది, సూర్యాస్తమయం 6:45 కాబట్టి మీరు 5:30 లేవండి, స్నానాలు పూర్తి చేసుకొని వెంటనే సూర్యోదయం అవుతున్న సమయంలో కాస్త నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. దీనివల్ల మీకు ఏమైనా నష్టం ఉంటుందా, 10 రూపాయలు ఖర్చు అవుతుందా? పొద్దున్నే ప్రశాంతంగా లేస్తారు, ప్రశాంతంగా ఒక మన ఛానల్లో మన దాంట్లో చెప్పుకున్నాం బాబు ఎంత తొందరగా లేచి బ్రష్ చేసుకుని స్నానం వెంటనే చేస్తే అనేక లాభాలు ఉంటాయి చెప్పాము. ఆ రోజున ఇంకా విశేషం, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కనుక సూర్యునికి అర్ఘ్యమిచ్చి సూర్య నమస్కారాలు చేసుకొని స్వామివారికి ఖగవే నమః భానవే నమః అనేటువంటి 4-5 శ్లోకాలు చెప్పుకొని ఆ మార్తాండుని కనుక మనం పూజించి నమస్కారం చేసుకొని ఇంట్లో వెంటనే లోపలికి వచ్చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం, చిన్న దీపంలో కాసింత ఆవు నెయ్యి వేసుకొని దీపం వెలిగించి విష్ణుమూర్తి ధ్యానం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కాసింత ధూపము దీపము నైవేద్యం, బెల్లముక్క నైవేద్యం పెట్టండి, చిన్న ధూపం కడ్డీ వెలిగించండి. ధూపము దీపము నైవేద్యం పెట్టేసి స్వామివారికి అష్టోత్తరనామం చెప్పేసి సహస్రనామార్చన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని ఆ ప్రసాదం నోట్లో వేసుకొని నక్తముగా ఉండండి. దేవుడికి పూజ చేయడమే ఉపవాసం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, అంటే ఆయన నామస్మరణ చేస్తూ ఉండడం. నక్తం అంటే ఏమీ తినకుండా ఉండడం. ఆ రోజున స్వామివారికి ఉపవాసంగా ఉండండి, నక్తముగా ఉండండి. నక్తం అంటే మళ్ళీ ఒకసారి ఏంటంటే పూర్తి స్థాయి నిట్టు ఉపవాసం కూడదు, అది దోషం. కటిక ఉపవాసం, అసలు కటిక ఉపవాసం అనేది కటికమైనటువంటి నక్తం అనేది లేదు. లోపల మనకి కడుపులో అగ్నిహోత్రుడు ఉంటాడు, పంచభూతాత్మక శరీరం అనేది గాలి నీరు అగ్ని ఇవన్నీ కూడా మన బాడీలోనే ఉన్నాయి. పంచభూతాత్మక శక్తిలో ప్రాణాయామం వల్ల గాలిని వదులుతున్నా తీసుకుంటున్నా పర్వాలేదు, మరి వెలుతురు వల్లని చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నా పర్వాలేదు, మరి అగ్నిహోత్రుడికి ఏం పెడతావు? అగ్నిహోత్రుడికి నైవేద్యం పెట్టాలి,
అంటే ఏం చేయాలి మనం, తిత్తి వలగ తినకూడదు. అంటే తిత్తి వలగ అంటే మనకు లోపల తిత్తి ఉంటుంది, తిత్తి నిండా తినకూడదు, కాసింత గోధుమ రవ్వ తినాలి. అది కూడా ఏమిటి, ఎక్కువగా నెయ్యి వేయకుండా, నూనె వేయకుండా, ఆ ఉడికి ఉడకనట్టుగా ఉండాలి. అది కూడా ఉడికి ఉడకనట్టు పదార్థం ఉండాలి, గోధుమ రవ్వ మాత్రమే. ఆదివారం రోజున సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు, ఆ రవ్వని, ఆయనకి ఇష్టమైనటువంటి రవ్వని తినడం. ఏకాదశి ఉపవాసం రోజున అగ్నిహోత్రుడు కొరకు, కేవలం అగ్నిహోత్రుడు కొరకు నాలుగు ముద్దలు మాత్రమే, చిన్న చిన్న ముద్దలు, నాలుగు ముద్దలు కడుపులో వేసుకొని ఒక పండు తిని పాలు తాగి సరిపోతుంది. ఇవి చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఏకాదశి రోజున మనకి విశేషమైనటువంటి ఈ యొక్క పూజల వల్ల, స్మరణ వల్ల లాభం. ఈరోజు ఇంకొక పని చేయాలి మీరు, సాయంకాల సమయంలో జూన్ 2వ తేదీ ఆదివారం రోజున సాయంకాలం శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళడం వల్ల ఏమవుతుంటే ఐశ్వర్యాన్ని పొందుకుంటాం. ఐశ్వర్యం అంటే మనకి అష్టైశ్వర్యాలు, పనివాళ్లతో సహా అష్టైశ్వర్యాలు, పనివాళ్ళు ఒక ఐశ్వర్యం మనకి. పనివాళ్లతో సహా మన ఇంట్లో అష్టైశ్వర్య సిద్ధి పొందడానికి ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, అలాగే సువర్ణము, మంచి యజ్ఞము, అలాగే స్త్రీమూర్తత్వము అంటే మంచి భార్య, పనివాళ్ళు, వీళ్ళందరినీ అష్టైశ్వర్యాలు అంటారు. ఇటువంటి అష్టైశ్వర్యటువంటి స్థితి మీరు పొందాలంటే ఏకాదశి పర్వదినం రోజున ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళాలి. ప్రదోషకాలం అంటే ఎప్పుడు, సాయంకాల సమయం. సాయంకాల సమయంలో శివాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేసుకొని అక్కడ కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి అనుకూలం అంటే శుభది. భవుడికి అంటే శివుడికి విష్ణుమూర్తి అంటే అత్యంత ప్రీతి. ఈ విష్ణుమూర్తికి ఈశ్వరుడు అంటే ప్రీతి. అందుకే అంటారు ఈశ్వరుడు నా మనసులో, నేను ఈశ్వరుడు మనసులో అని చెప్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి భవుడి దగ్గర విష్ణువు యొక్క నామాన్ని స్మరణ చేస్తే అత్యంత ప్రీతివంతుడవుతాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ భోళాశంకరుడు మనకి ఇవ్వాల్సినటువంటి అనుగ్రహాన్ని వెంటనే ఇస్తాడు. అందుకని ఈ ఏకాదశి ఇక్కడ మనకి సూర్యుడితో కలుస్తున్నది, ఏకాదశి వచ్చింది, సాయంకాలం అప్పుడు శివాలయానికి వెళ్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. దీనివల్ల మీకు ఏమైనా ఖర్చు ఉంటుందా, ఇది మూఢనమ్మకం అవుతుందా, ఆలోచించండి. పరాయి మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాలలో అకుంఠితమైనటువంటి దీక్షలు చేస్తూ 30 రోజులు ఉపవాసం ఉంటూ వాళ్ళ బ్రహ్మాండంగా ఉంటున్నప్పుడు, వారి మతాచారం పాటిస్తున్నప్పుడు, క్రైస్తవులు క్రైస్తవులుగా, ముస్లింలు ముస్లింలు పాటిస్తున్నప్పుడు సనాతన ధర్మంలో నీ బుద్ధి ఏమైంది, విచక్షణ జ్ఞానం ఏమైంది? ఆ ఒక్కరోజు నువ్వు, నీ కూతురు, నీ కొడుకు, నీ భార్య, నీ తల్లి తండ్రి ఇటువంటి నక్తముగా ఉండలేరా? అంత మాత్రం భగవంతుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోలేరా? ఇది చేసి చూడండి, చూస్తే ఫలితం వస్తుంది. అది అటువంటి ఫలితాన్ని పొందుకున్నాము కాబట్టి మేము ఆనందంగా ఉన్నాం, మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం. మేము చెప్పిన మాటని 10 మంది అయినా సరే, 100,000 మంది వినకపోవచ్చు, 10 మంది అయినా వింటున్నారంటే పరమేశ్వరుడు యొక్క విష్ణుమూర్తి కనుక తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఈ విశేషమైనటువంటి ఇటువంటి పర్వదినాలు మనం ఉపయోగించుకుంటే ఉన్నంతవరకు సుఖాన్ని పొందుకుంటాం, అంతిమంలో మోక్షాన్ని పొందుకుంటాం. ఇది ఏకాదశి విషయం. అందులోనూ వైశాఖ మాసం ఉన్నటువంటి విశేషమైనటువంటి ఏకాదశిది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శుభంగా ఆనందంగా చేయండి, అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు, సర్వే జనా సుఖినో భవంతు.